మంగళగిరి మండలం నిడమర్రు జిల్లా పరిషత్ హైస్కూల్లో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకు విద్యా కానుక కిట్లను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మండల విద్యాధికారి లక్ష్మీనారాయణ, ఎండీఓ సుధాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్కు ధన్యవాదాలు తెలిపారు. జగనన్న విద్య వైద్యం ప్రైవేటీకరణ కాకుండా ఉండాలని, విద్యా సంస్థలను సమూలంగా మార్పులు చేస్తున్నారని అన్నారు. విద్యార్థులందరూ స్కూల్కు రావాలని, తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కు పంపాలని, వారి భవిష్యత్తుకు ముందుబాట వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మడమ్మ కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి మీరందరూ కూడా బయోమెట్రిక్ తల్లిదండ్రులు చేతయించి మీకు కిట్లించి కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమాన్ని కూడా పిల్లలందరూ కూడా ఉత్సాహంగా చాలా చక్కగా గౌరవ మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మనందరం కూడా రుణపడి ఉన్నాము అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే ఇవాళ ఈ కార్యక్రమం అనేది విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి ఒక గట్టి పునాది అవుతుంది అని చెప్పి నేను నిక్కచ్చగా చెప్పగలను. గతంలో ఇవాళ ఈ స్కీమును చూస్తే ఒకసారి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 43 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఇవాళ జగనన్న విద్యా కానుక కింద ఈ కిట్లు తీసుకుంటా ఉన్నారు. ప్రతి విద్యార్థిని విద్యార్థికి కూడా 7 అంశాల కింద తీసుకొని బ్యాగులో పుస్తకాలు కానివ్వండి, యూనిఫామ్ కానివ్వండి, షూస్ కానివ్వండి, సాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు అందించడం జరుగుతూ ఉంది. ఈ 43 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు కూడా 650 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు పెడతా ఉన్నారు.